నమస్కారం, ఇన్కొన న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈపూరు మండలం అగ్నిగుండాల వద్ద జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ వివరాలు వెల్లడించిన వినకొండ రూరల్ సీఐ సుధాకర్. సాఫ్ట్వేర్ పోటీలలో రాణిస్తున్న గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్ రాము యూనివర్సిటీ జట్టుకు ఎంపిక. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డు నందు గల నారాయణ స్కూల్ నందు ఫేర్వెల్ డే వేడుకలు, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. ఈపూరు మండలం అగ్నిగుండాల వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వినుకొండ రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బొల్లాపల్లి మండలం మాలపాడు గ్రామానికి చెందిన రామావత్ శివనాయక్ తండ్రి రామావత్ సీతయ్య నాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే సీతయ్య నాయక్ మృతికి అదే గ్రామానికి చెందిన రామావత్ తులసి నాయక్ చేతబడే కారణమని అనుమానం పెంచుకున్నాడు. రామావత్ తులసి నాయక్ ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో బొల్లాపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి నాగిరెడ్డిని సహాయం అడగక తన పొలంలో పనిచేసే జరుగుల రామాంజనేయులను ఆశ్రయించి రామాంజనేయులు కాకినాడకి చెందిన తన వదిన కుమారుడు ఎర్రిపిల్లి గంగ చేత కాపు కాయించి తులసి నాయకును కర్రతో కొట్టి చంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి నెల 21వ తారీఖున బుక్య తులసిరామ్ నాయక్ బొల్లాపల్లి మండలం ఈ మాలపాడు గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తుండేవాడు. 21వ తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి ఉన్న విషయం మీద ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను ఎస్ఐ బొల్లాపల్లి ఎస్ఐ ఈపూరు ఆయన వాళ్ళు ఎస్ఐ అందరూ కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన చేయించడానికి ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా విచారణలో నలుగురు ముద్దాయిల పాత్ర ఇందులో నలుగురు ముద్దాయిలుని వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎర్రిపల్లి గంగ ఇతను కాకినాడ, తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి, రామావత్ శివానాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి, జరుగుల రామాంజనేయులు గంగులపాలెం బొల్లాపల్లి. వీళ్ళ పాత్రలు ఏంటని విచారిస్తే శివానాయక్ అనే అతను వాళ్ళ ఫాదరు 2022 డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు, అతను చేతబడి చేసి చంపాడు అనే ఉద్దేశంతో తులసిరామ్ నాయక్ని ఎప్పుడైనా కానీ నేను చంపుతానని ఒక శపథం చేయడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 నెలల క్రితం బొల్లాపల్లికి చెందిన నాగిరెడ్డిని కలిసి ఏదైనా మా నాన్న చంపిన అతన్ని ఎలాగైనా చంపాలి, ఎవరైనా చంపేవాడుంటే కాంట్రాక్ట్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మాట్లాడమని చెప్పడం జరిగింది. నాగిరెడ్డి అనే అతను బొల్లాపల్లి మండలం నుంచి మాలపాడు గ్రామానికి వెళ్ళి కొంతమంది ఇల్తో ఇల్లీగల సంబంధాలు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన తులసిరామ్ నాయక్ నాగిరెడ్డిని పల్లెకి రావద్దని చెప్పి మాలపాడు రావద్దని చెప్పి గట్టిగా వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టు కూడా మాకు విచారణలో తెలిసింది. దాన్ని కక్ష పెట్టుకొని నాగిరెడ్డి ఆల్రెడీ అతను చంపాలనుకుంటున్న శివానాయక్ను అప్రోచ్ అయ్యి ఇట్లా చంపడానికి నా దగ్గర నేను మాట్లాడతానని చెప్పి రామాంజనేయులైన గంగులపాలెం అతను నాగిరెడ్డికి అసిస్టెంట్గా జీతగాడుగా ఉంటాడు, అతని ద్వారా ఎవరైనా ఉంటే చూడమంటే వాళ్ళ యొక్క వదిన కొడుకు కాకినాడలో అతను ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న ఎర్రబెల్లి గంగ అనే అతను ఉన్నాడు, అతనితో అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతన్ని చూపించటం, అతని మూమెంట్స్ అన్ని ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి మాలపాడు నుంచి అగ్నిగుండాలు పోయి పొలానికి పోయి వస్తున్నాడు, భార్యాభర్తలు కలిసి వెళ్తుంటారు, భార్యాభర్తలు కలిసి వెళ్ళేటప్పుడు కాకుండా సింగిల్గా పోయేటప్పుడు చంపమని చెప్పి
3 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం శివానాయక్ అనే అతను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి చెప్పడం జరిగింది. దానికి శివానాయక్ ఒప్పుకొని 30,000 డబ్బులు అడ్వాన్స్ కావాలంటే 30,000 వీళ్ళకి ఫోన్పే ద్వారా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు తీసుకొని ఆ గంగా అనే అతన్ని రక్కీగా 2-3 రోజులు చూశాడు, అందుబాటులోకి రాలేదు. 21వ తారీఖు ఒక కర్ర తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో వెనక నుంచి కొట్టడంతో అక్కడ పడిపోయాడు. ముద్దాయికి అతనికి గురించి చిన్న పెనుగులాట కూడా జరిగింది. ఫైనల్గా ఈ గంగా అనే అతను కుర్రవాడు అతన్ని కర్రతో కొట్టి చంపేసి మానవాళిగా గుర్తుగా కుడి చేతి బొటన వేలిని కట్ చేసుకొని వచ్చి ఈ నాగిరెడ్డికి చూపించడం జరిగింది చంపేశానని చెప్పి. మిగతా డబ్బు అంటే తర్వాత ఇస్తామని చెప్పి అతనికి ఆ రోజు 5,000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేక టీంలు వేసుకొని త్వరితగతిన మా ఎస్ఐలు మేము డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారి ఆదేశం మేరకు అందరినీ కూడా ఈరోజు అరెస్ట్ కొండ్రమొట్ల జంక్షన్లో 4 ఉండగా వాళ్ళని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీమతి గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్ రాము యూనివర్సిటీ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ కు ఎంపిక అవుతున్న రాము యూనివర్సిటీ జట్టులో స్థానం సంపాదించి ఆల్ ఇండియా యూనివర్సిటీ టోర్నమెంట్ లో రాణిస్తున్నాడు. 2020-21లో నాగార్జున యూనివర్సిటీలో ఆల్ ఇండియా పోటీలు జరగగా యూనివర్సిటీ టీం మొదటి స్థానం సంపాదించడంలో రాము కీలక పాత్ర పోషించాడు. ఇందుకు గాను రాముకు గోల్డ్ మెడల్ లభించింది. 2021-22లో చండీగఢ్ లో జరిగిన జాతీయ స్థాయి యూనివర్సిటీ పోటీలలో మన యూనివర్సిటీ జట్టు 4వ స్థానం సాధించడంలో రాము పాత్ర పోషించాడు. 2022-23కు గాను రాము మరలా యూనివర్సిటీ జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే రాము యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు సెలెక్ట్ అయి అస్సాంలో జరిగిన పోటీలలో పాల్గొన్నారు. రాము సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనందుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. బిక్సీ వారి మరో బ్రాంచ్ వినికొండపట్నంలోని సురేష్ మహల్ రోడ్ లో ఏర్పాటు చేసినట్లు మేనేజర్ బి వెంకారావు షేక్ ఖలీలు తెలిపారు. తమ బ్రాంచ్ నందు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఈఎంఐ పద్ధతిలో లభిస్తుందని పేర్కొన్నారు. వినికొండ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ బ్రాంచ్ నందు హోమ్ డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటర్స్ నరసింహ రఘు మోనికలు పాల్గొన్నారు. మన బిక్సీ వినకొండలో కరూర వైశ్య బ్యాంకు పక్కన సురేష్ మహల్ రోడ్లో ఓపెన్ చేయబడిందండి. అందరికీ మన దగ్గర టీవీలు, ల్యాప్టాపులు, సౌండ్ బార్స్, ఏసీలు, కూలర్స్, మొబైల్ అన్ని బ్రాండ్లు అవైలబుల్ అండి. అండ్ వాచెస్, బడ్స్, ఇయర్ ఫోన్స్, నెక్ బ్యాండ్స్, ఆల్ యాక్సెసరీస్ అనేది అవైలబుల్లో ఉంటాయండి. అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి. టీవీఎస్, బజాజ్, హెచ్డిఎఫ్సి, శాంసంగ్ ఫైనాన్స్లో కూడా మొబైల్స్ ఇవ్వబడును. అన్ని 0% డౌన్ పేమెంట్, క్రెడిట్ కార్డు మీద కూడా అవైలబుల్ ఉందండి. మనకి నో కాస్ట్ ఈఎంఐ, ఎలాంటి ఛార్జెస్ అనేది పడవు మన బిక్సీలో. ఆన్లైన్ కంటే కూడా తక్కువ రేట్లు ఏముంటాయి. ప్రతి మొబైల్పై ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది. మన దగ్గర కూడా అవైలబుల్ ఏంటంటే ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఉంటుందండి. సపోజ్ ఏమన్నా వాటర్లో పడ్డ ఫిజికల్ డ్యామేజ్ అయినా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ అనేది చేయబడుతుంది. ఎక్కడా లేని ప్లాన్ అనేది మన ఓన్లీ మన బిక్సీ వినకొండలోనే దొరుకుతుంది. అది డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఇవ్వబడును. మా నెంబర్ 9985252888. ఎప్పుడు కాల్ చేసినా కానీ అవైలబుల్లో ఉంటాం. బిల్లు కూడా కంప్యూటర్ బిల్లు వస్తుంది. ఎలాంటి చేంజ్ చేయటం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒరిజినల్ అనేది పీడిఎఫ్ అనేది మీ వాట్సాప్కే వస్తుంది. థ్యాంక్ యూ సార్. వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్ నందు గల నారాయణ స్కూల్ నందు ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ వివిఎస్ ప్రసాద్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు 10వ తరగతి ఎంతో కీలకమైనదని, విద్యార్థి భవిష్యత్తుకు మార్గదర్శకమని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గుడ్ ఈవినింగ్ అండి. మన వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి నారాయణ ఈ టెక్నో స్కూల్ ఈరోజు 2023-24 సంవత్సరానికి గాను 10th క్లాస్
ఫేర్వెల్ పార్టీ అకేషన్ ఈరోజు ప్రారంభించి పూర్తి చేశాం. గత 2 సంవత్సరాల నుంచి 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత శాతం సాధిస్తూ మినిమం యావరేజ్ మార్క్ 500కి తగ్గకుండా 100% పాస్ తోటి ఉత్తీర్ణత శాతం సాధిస్తున్నటువంటి ఏకైక సంస్థ నారాయణ ఈ టెక్నో స్కూల్ వినుకొండ. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం సంబంధించినటువంటి రిజల్ట్ కన్నా అధికంగా మార్కులు సంపాదిస్తామని 100% ఉత్తీర్ణత శాతం తోటి 520 పైన యావరేజ్ మార్కులు సాధించడానికి మా విద్యార్థులందరూ కృతనైత్యంతో ఇంతవరకు వాళ్ళు అకడమిక్ పరంగా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ని మెరుగుపరుచుకున్నారు. అదేవిధంగా మన నారాయణ ఈ టెక్నో స్కూల్లో జేఈ కానివ్వండి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, సిడిఎఫ్ ఈ నాలుగిటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ప్రతి వారము సిడిఎఫ్ ఎగ్జామ్, బయాలజీ, ఇంగ్లీషు, సోషల్, అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 7 సబ్జెక్టుల మీద ప్రతి వారము, అదేవిధంగా జేఈకి సంబంధించి అడ్వాన్స్కి సంబంధించి వీక్లీ ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ వాటి యొక్క ఫలితాలను మరుసటి రోజునే ప్రతి ఒక్క పేరెంట్కి అందే విధంగా మా మేనేజ్మెంటు పాటుపడుతున్నది. దీని మూలంగా ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి స్పోర్టివ్నెస్, వాళ్ళలో చదువుకోవాలనేటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ పోటీతత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఇది చాలా అద్భుత పరిణామం. ఇదే విధంగా గత జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి ఫలితాల్లో కూడా నారాయణ విద్యా సంస్థ మొదటి 4 ర్యాంకులను సాధించి దేశంలోని అగ్రగామిగా కాలెడిచింది. అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్లో కూడా 2024-25కి సంబంధించినటువంటి అడ్మిషన్లు కూడా ప్రారంభమైనాయి. వినుకొండ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నారాయణ విద్యా సంస్థ యొక్క అకాడమిక్ని మేము ఏ విధంగా విద్యార్థుల యొక్క వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నామో, వాళ్ళ యొక్క నడమడికిలోను, వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతంలోను మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధని చూపిస్తూ వాళ్ళ యొక్క ఉత్తీర్ణతని పాటుపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వినుకొండ పట్టణంలో 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈరోజు మా స్కూల్లో ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే వినుకొండ రూరల్ ప్రాంతంలో మరి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మరి ఇట్లా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ నారాయణ సంస్థ. మరి పట్టణ ప్రాంతాల్లో ఎక్కడో విజయవాడ, మరి హైదరాబాద్ ఆ ప్రాంతాలకు వెళ్ళి జేఈ మెయిన్స్లో అడ్వాన్స్లో ర్యాంకులు కొడుతున్నారంటే మరి వినుకొండ పట్టణంలో ఇక్కడ 6th క్లాస్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేయటం, దాని మోడల్ ఇక్కడ పెట్టడం వలన ఈరోజు నారాయణలో చదివినటువంటి ప్రతి విద్యార్థి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ అన్నింటిలోనూ మన విద్యార్థులే ఉన్నారు. అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో, ఈ యొక్క రూరల్ ఏరియాలో మరి వినుకొండలో ఇలాంటి అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా మరి అవకాశంగా తీసుకొని నారాయణ స్కూల్లో విద్యార్థుల్ని చేర్పించవలసిందిగా కోరుచున్నాం. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని డాక్టర్ గోదా జాన్పాల్ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు అన్నారు. వెనుకొండ నియోజకవర్గం మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ అధ్యక్షత జరగగా ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని మాట్లాడుతూ ఈ దేశంలో కాలం చెల్లిన వర్గీకరణను తిరిగి ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దగ్గర నుండి రాష్ట్రంలో మొదటిగా ఆజ్యం పోసిన తెలుగుదేశం ప్రస్తుతం అన్ని జిల్లా కలెక్టర్లకు సర్క్యులర్ ప్రజాభిప్రాయం సేకరణ నిమిత్తం పంపిన వైఎస్ఆర్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండబడే మాలను తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గంలో మాలమోహనాడు నియోజకవర్గ కార్యాలయం నందు ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి ఎస్సీల్లో ప్రధానంగా మాలామాదిగల మధ్య ఆ రాజకీయ పార్టీలు విభజించు పాలించు సిద్ధాంతాన్ని పెట్టి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలామాదిగలను విడగొడుతూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణకు ఆజ్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ విషయం ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉండబడేటటువంటి ఎస్సీ వర్గీకరణ కేసు ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఈయన ఈ యొక్క ముఖ్యమంత్రి దళితుల మేనమామ అని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లకి అభిప్రాయ సేకరణల నిమిత్తం పంపించినటువంటి సర్క్యులర్ని రద్దు చేయాలని మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు దళితులకు మేనమామని చెప్పి, ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం కోర్టులో ఉందో మా పరిధి కాదని చెప్తూ, మరోపక్క నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నీకు ఉన్నటువంటి కపట ప్రేమను తగ్గించాలని, కమట ప్రేమను ఎప్పటికైనా మానుకోవాలని, వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ఏదైతే సర్క్యులర్ మీరు కలెక్టరేట్లో పంపించారో ఆ సర్క్యులర్ని
రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలమానాడు ఉద్యమాల్ని మళ్లీ చేపడతాదని, గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలేదని, చనిపోయినటువంటి అమరులైనటువంటి మాల మృతవీరులకి అభినందనలు, మాల మృతవీరులకి గన్నేవాళ్ళు అర్పిస్తూ వాళ్ళ సాక్షిగా గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏవైతే ఏ విధంగా అయితే అధికారానికి దూరమైందో ఆ విధంగా మళ్ళా 2004 తీర్పును గుర్తుపెట్టుకొని ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వర్గీకరణకు మద్దతు తెలిపే ప్రతి రాజకీయ పార్టీలు అంతా మాలల పంతం అనే నినాదంతో ముందుకెళ్తాం. ఆ సర్కులర్ను రద్దు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకి మాల మహానాడు, మాల సంఘాలు, మాల ఉద్యోగ సంఘాలు రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వాలని, వారి వారి అభిప్రాయాలను వర్గీకరణకు వ్యతిరేకంగా తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వినుకోండి సమాప్తం. తిరిగి రేపటి నిస్సు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.